हेलो एवरीवन, वेलकम टू एमएलटी हेल्थी ब्लॉग्स। ईरोज टॉपिक क्लासिफिकेशन ऑफ जॉइंट्स। जॉइंट्स अंटे रेंडु लेक अंतकंटे एक्कुव बोन्स अयिना कॉटलेजेस अयिना कलिसे चोट। ई जॉइंट्स मुख्यंगा रेंडु रकालुगा क्लासिफाई चेयबडिनायि, स्ट्रक्चरल क्लासिफिकेशन, ఫంక్షనల్ క్లాసిఫికేషన్. స్ట్రక్చర్ అంటే అది దేంతో తయారై ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. ఫంక్షనల్ అంటే జాయింట్స్లో మూమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి దాన్ని బట్టి ఫంక్షనల్ క్లాసిఫికేషన్ చేయబడింది. సో స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్లో 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ చూస్తాం. ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజియస్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్. ఫైబ్రస్ జాయింట్స్ మందంగా ఉండే ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. కార్టిలేజినస్ జాయింట్స్ కార్టిలేజెస్తో బైండ్ అయి ఉంటుంది. సైనోవియల్ జాయింట్స్లో సైనోవియం అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ బట్టి ఫైబ్రస్ జాయింట్స్ని ఇమ్మూవబుల్ జాయింట్స్ ఆర్ సినెత్రోసిస్ అంటారు, కార్టిలేజెస్ జాయింట్ని స్లైట్లీ మూవబుల్ ఆర్ యాంఫిత్రోసిస్ అంటారు, సైనోవియల్ జాయింట్స్ని మూవబుల్ జాయింట్స్ ఆర్ డయాత్రోసిస్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క జాయింట్ గురించి చూద్దాం. ముందుగా ఫైబ్రస్ జాయింట్స్ గురించి. సో ఈ ఫైబ్రస్ జాయింట్స్ అనేది డెన్స్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూతో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఫైబ్రస్ జాయింట్స్ మధ్య ఎటువంటి క్యావిటీస్ కానీ లేకపోతే గ్యాప్స్ కానీ ఉండవు, అందుకని ఇది ఇమ్మూవబుల్ జాయింట్స్. ఇమ్మూవబుల్ జాయింట్స్ని సినెత్రోసిస్ అంటారు. సో ఫైబ్రస్ జాయింట్స్కి ఎగ్జాంపుల్స్ సూచర్స్, ఇవి స్కల్లో ఉంటాయి, గోంఫోసిస్, డెంటో అల్వియోలార్ టిష్యూ అండ్ సిండస్మోసిస్. సో కార్టిలేజియస్ జాయింట్స్ గురించి చూసుకుంటే ఇది కార్టిలేజ్తో బైండ్ అయి ఉంటుంది. సో వీటి జాయింట్స్లో మనకి కొంచెం లిటిల్ గ్యాప్ అనేది, క్యావిటీ అనేది చూస్తాం. సో ఇది స్లైట్లీ మూవబుల్ అన్నమాట. సో అందుకనే దీన్ని ఏమంటారంటే యాంఫిత్రోసిస్ అంటారు. సో కార్టిలేజియస్ జాయింట్స్కి ఎగ్జాంపుల్స్ వర్టిబ్రల్ కాలమ్, ఇది స్లైట్గా మనం మూవ్ చేయొచ్చు, అండ్ రిప్ కేజ్, దీన్ని కూడా స్లైట్గా బ్రీతింగ్ అప్పుడు మూవ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్ గురించి చూస్తే ఇందులో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియం ఉంటుంది. ఈ జాయింట్ మధ్యలో క్యావిటీ లేదా గ్యాప్ అనేది చూస్తాం. సో ఇది ఫ్రీలీ మూవబుల్. ఈ గ్యాప్లో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో మన బాడీలో 6 టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్ అనేవి ఉంటాయి. సో అవి లొకేషన్ బట్టి వాళ్ళు అవి చేసే మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం. సైనోవియల్ జాయింట్స్లో నెంబర్ 1 బాల్ అండ్ సాకెట్ జాయింట్. సో దీంట్లో పేర్లోనే ఉంది. సో ఒక జాయింట్ ఎండ్కి బాల్ లాగా షేప్ ఉంటుంది, ఇంకొక జాయింట్ ఎండ్లో సాకెట్ లాగా ఉంటుంది. ఇవి రెండు కలిపి మనకి సైనోవియల్ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మోస్ట్లీ ఫ్రీ మూమెంట్ కలగజేస్తుంది. మూమెంట్స్ కూడా మల్టీ డైరెక్షన్లో ఉంటాయి. సో ఈ జాయింట్స్ ఎక్కడుంటాయంటే హిప్ జాయింట్స్ అండ్ షోల్డర్ జాయింట్స్. హింగ్ జాయింట్, దీంట్లో మూమెంట్ ఒక డైరెక్షన్లో ఉంటుంది, ఎగ్జాంపుల్ ఎల్బో, నీస్, ఫింగర్ జాయింట్స్. నెక్స్ట్ పైవట్ జాయింట్స్, ఇది రొటేటింగ్ మూమెంట్స్ ఉంటుంది. సో నెక్, రేడియో అల్నార్ అంటే ఫోర్ ఆర్మ్లో ఇట్లుంటుంది అన్నమాట. సో బోన్ చుట్టూ ఇంకొక బోన్ ఉండి రొటేటింగ్ మూమెంట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ సాడిల్ జాయింట్, దీంట్లో 2 మూమెంట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ థమ్ జాయింట్ అండ్ మెటాకార్పల్ జాయింట్స్. నెక్స్ట్ ఎలిప్సాయిడ్ జాయింట్, ఇది వ్రిస్ట్ జాయింట్స్లో ఉంటుంది. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్స్, ఇవేమంటే ఒక బోన్కి ఇంకో బోన్కి స్లైడింగ్ అవుతుంటుంది అనమాట. సో ఇది యాంకిల్ జాయింట్లో, వ్రిస్ట్లో మోస్ట్లీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.